టెన్ ఇయర్స్ బ్యాక్ నేను ఎయిర్ ప్యాచ్ ఫిక్సింగ్ ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు చాలా తక్కువ మంది క్లయింట్స్ ఉండేవాళ్ళు. హెయిర్ ప్యాచ్ అనేది విగ్ కాదు, హెయిర్ ప్యాచ్ అనేది ఒక టెక్నాలజీ. నాచురాలిటీ ఎక్కువగా ఉండేటట్టు ఇప్పుడు కొత్తగా ప్యాచెస్ రెడీ చేయడం జరిగింది. డబ్బు ఉన్న వాళ్ళకే కాకుండా ప్రతి ఒక్కరికి సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే ధరల్లో తీసుకొచ్చి అమ్మాయిలు అందంగా కనిపించడం కోసం మేకప్ వేసుకుంటారు, సైట్ ఉన్న వాళ్ళు స్పెట్స్ పెట్టుకుంటారు, బాల్ హెడ్ ఉన్న వాళ్ళు హెయిర్ ప్యాచ్ పెట్టుకుంటారు. ఎక్స్పీరియన్స్ టెక్నీషియన్స్తో న్యాచురల్ రిజల్ట్ని మనం అందిస్తున్నాము. కానీ డాక్టర్ గారు హెవీ రేటు చెప్పారు, చాలా తక్కువ రేట్ అండి, చాలా మంచిగా అనిపించింది అండి. హాయ్, వెల్కమ్ టు ఆర్కే స్టూడియో. ఈరోజు మన ఆర్కే హెయిర్ స్టూడియో తరఫున వీడియోస్ మనము మీరు యూట్యూబ్లో చూస్తున్నారు, సోషల్ మీడియాలో చూస్తున్నారు, ఇవన్నీ చూస్తున్నారు కదా. ఇవన్నిటికీ ముఖ్య కారణము ఒక జరిగిన ఒక సంఘటనని మీకు ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను. టెన్ ఇయర్స్ బ్యాక్ నేను ఎయిర్ ప్యాచ్ ఫిక్సింగ్ ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు చాలా తక్కువ మంది క్లయింట్స్ ఉండేవాళ్ళు. చాలా తక్కువ మంది క్లయింట్స్ ఉండేవాళ్ళు, వీళ్ళలో ఎవరో ఒకరు ఉండేది. వాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు మనం కంప్లీట్గా హెయిర్ ప్యాచ్ ఫిక్సింగ్ గురించి వాళ్ళకి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు అనుకునేవాళ్ళు, ఇలా ఎప్పుడు మా వాళ్ళు ఎవరు పెట్టుకోలేదండి, మాకు సరౌండింగ్లో ఎవరు పెట్టుకోలేదు, మళ్ళీ మేము పెట్టుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళు మళ్ళీ విగ్ పెట్టుకున్నామని అలా ఏమన్నా అనుకుంటారేమో అని అలా భయపడేవాళ్ళు. దేనికి అంటే ఎవరికి అవేర్నెస్ లేక ఆ రోజే ఫిక్స్ అయిపోయామండి. ప్రతి ఒక్కరికి హెయిర్ ప్యాచ్ గురించి అవేర్నెస్ రావాలి అనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఇన్ని వీడియోలు చేయడం జరిగింది. ఆ రోజు మేము తీసుకున్న ఆ డిసిజనే అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము చేస్తున్న ఈ వీడియోలు అండ్ మరియు ఈ సోషల్ మీడియా ప్రమోషన్స్. ఇన్ని వీడియోల ద్వారా మేము ప్రజలకు చెప్పాలనుకున్నది ఏంటంటే హెయిర్ ప్యాచ్ అనేది విగ్ కాదు, హెయిర్ ప్యాచ్ అనేది ఒక టెక్నాలజీ. విగ్ అంటే మనకు పాత సినిమాలో పెట్టుకున్నట్టు అలా ఉంటుంది. ఈ హెయిర్ ప్యాచ్ అనే టెక్నాలజీ ఏంటంటే మనకు ఏ ప్లేస్లో అయితే మనకు బాల్డ్ హెడ్ అవుతుందో, ఏ ప్లేస్లో అయితే హెయిర్ పోతుందో ఎగ్జాక్ట్లీ అదే ప్లేస్లో ప్యాచ్ పెట్టడం, ప్యాచ్ని దాన్ని ఫిక్స్ చేయడం, దాన్నే హెయిర్ ప్యాచ్ ఫిక్సింగ్ టెక్నాలజీ అంటారు. ఈ 10 సంవత్సరాల టైంలో 10 సంవత్సరాల ముందున్న ప్యాచ్లకి ఇప్పటికీ ప్రతి సంవత్సరం మనకు ప్యాచెస్ అనేది టెక్నాలజీ పెరుగుతూ వస్తుందండి. అప్పుడు ఉన్న ప్యాచ్లకి ఇప్పుడు ఉన్న ప్యాచ్లకి న్యాచురాలిటీ ఎక్కువగా ఉండేటట్టు ఇప్పుడు కొత్తగా ప్యాచెస్ రెడీ చేయడం జరిగింది. ఇంకొకటి, హెయిర్ ఫిక్సింగ్కి చాలామంది రాకపోవడానికి గల కారణమని మేము అనలైజ్ చేసినప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే హెయిర్ ఫిక్సింగ్ అనేది చాలా కాస్ట్లీ ఏమో, రేట్ ఎక్కువ ఉంటుందేమో, ఓన్లీ డబ్బున్న వాళ్ళే పెట్టుకుంటారేమో, సెలబ్రిటీసే పెట్టుకుంటారేమో అన్న అపోహ అనేది చాలామందికి ఉండేది. దానివల్ల కూడా చాలామంది రాకపోయేది. దాన్ని గ్రహించిన మేము ఆర్కే హెయిర్ స్టూడియో పెట్టిన తర్వాత హెయిర్ ఫిక్సింగ్ అనేది డబ్బు ఉన్న వాళ్ళకే కాకుండా ప్రతి ఒక్కరికి సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే ధరల్లో తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి అవగాహన కలిగే విధంగా వీడియోలు చేయడం జరుగుతుంది. అది గ్రహించిన మేము ప్రతి ఒక్కరికి సామాన్యులకి అందుబాటులో ఉండాలి, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి అని మన ఆర్కే హెయిర్ స్టూడియో అతి తక్కువ ప్రైస్లో అందిస్తున్నాం. మనం తీసుకొచ్చిన ఈ అవేర్నెస్ ద్వారా ఒక్క మన ఆర్కే హెయిర్ స్టూడియోలోనే 10,000+ కస్టమర్కి హెయిర్ ప్యాచ్ ఫిక్స్ చేసి వాళ్ళకు న్యాచురల్ లుక్స్ని తీసుకొచ్చాం. ఇంకా హెయిర్ ప్యాచ్ గురించి తెలియని వాళ్ళు, మన ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి మన ఆర్కే హెయిర్ స్టూడియో తరఫున ఒకటే మాట చెప్తానండి. అమ్మాయిలు అందంగా కనిపించడం కోసం మేకప్ వేసుకుంటారు, సైట్ ఉన్న వాళ్ళు స్పెట్స్ పెట్టుకుంటారు, హైట్ తక్కువ ఉన్న వాళ్ళు హీల్స్ వేసుకుంటారు, బాల్ హెడ్ ఉన్న వాళ్ళు హెయిర్ ప్యాచ్ పెట్టుకుంటారు. ఇంకా హెయిర్ అనేది మనకు లుక్స్కి సంబంధించిన విషయమే కాదండి, ఇది కాన్ఫిడెన్స్ సంబంధించిన విషయం. ఇంకా మీరు బాల్ హెడ్తో బాధపడుతున్నారా, దీనికి హెయిర్ ఫిక్సింగ్ అనేది మంచి సొల్యూషన్. హెయిర్ ఫిక్సింగ్ అంటేనే ఆర్కే హెయిర్ స్టూడియో. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే హెయిర్ ఫిక్సింగ్ని అతి తక్కువ ధరలో అందిస్తున్న ఏకైక సంస్థ మన ఆర్కే హెయిర్ స్టూడియో అండి. మరియు మన సౌత్ ఇండియాలో మొత్తం 9 బ్రాంచ్లతో ఉన్న ఏకైక సంస్థ మన ఆర్కే హెయిర్ స్టూడియో. ఎక్స్పీరియన్స్ టెక్నీషియన్స్తో న్యాచురల్ రిజల్ట్ని మనం అందిస్తున్నాము. ఇంకొకటి, మన మార్కెట్లో ఎన్ని రకాల హెయిర్ ప్యాచెస్ ఉన్నాయో అన్ని ప్యాచెస్ మన అన్ని బ్రాంచ్లలో అన్ని ప్యాచెస్ మనకు అవైలబుల్గా ఉంటాయి.
ఇంకా హెయిర్ ఫిక్సింగ్లో ఉన్న ప్రతి అన్ని మెథడ్స్ మనకు అన్ని బ్రాంచ్లలో అందుబాటులో ఉంటాయి. మన ఆర్కే ఎక్స్పర్ట్స్ ఇంకా మీకు ఆ హెయిర్ ఫిక్సింగ్ మీద ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ క్లియర్ చేయడానికి ఎప్పటికీ సిద్ధంగా ఉంటాము. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, సార్కి ఇంకా ఉన్నారు. అసలు యాక్చువల్గా ఈరోజు ఇన్ఫర్మేషన్ వీడియో చేద్దాం అనుకున్నాము, కానీ సార్ ఈరోజు హెయిర్ ప్యాచ్ ఫిక్సింగ్కి వచ్చారు, అతను వీడియో కూడా ఇస్తా అని చెప్పడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్తో పాటు మీకు ఈ వీడియో కూడా రిజల్ట్ కూడా చూపిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇది కూడా మీకు చూపించడం జరుగుతుంది. ఒకసారి రండి, మనం క్లయింట్తో మాట్లాడదాము. నా పేరు రామ్మోహన్ రావు అండి. నేను బట్టదల గురించి చాలా ఏళ్ళుగా బాధపడుతున్నాను. అయితే ట్రాన్స్ప్లాంటేషన్ కోసం డాక్టర్ గారిని సంప్రదించాను, కానీ డాక్టర్ గారు హెవీ రేటు చెప్పారు. అంత అమౌంట్ ఎక్కువైపోతుందని నేను ఆలోచించాను. ఆ తర్వాత ఆర్కే స్టూడియో గురించి విన్నాను, చాలా వీడియోలు యూట్యూబ్లో చూశాను. ఈరోజు హెయిర్ ఫిక్సింగ్ చేసుకుందామని ఇక్కడికి వచ్చాను. చాలా తక్కువ రేట్ అండి, చాలా మంచిగా అనిపించింది అండి. చూసారు కదా, సారు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్దాం అనుకున్నారు. సో ఒకసారి మనకు సారది ఒక బాల్డ్ హెడ్ అబ్జర్వ్ చేయండి. మనకు ఈ సారది ఒక బాల్డ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఎక్కువ ఉండడం వలన ఏమవుతుందంటే, ఈ సైడ్ నుంచి హెయిర్ తీసి ఇక్కడ పెట్టడానికి ఇక్కడ హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. సో ఇంకోటి, మనకి ఇక్కడ గ్రాఫ్స్ పెరుగుతున్న కొద్దీ కాస్ట్ అనేది చాలా పెరుగుతుంది. సో అంత ఎఫర్ట్ సార్ చేయలేరని చెప్పేసి మనకు హెయిర్ ఫిక్సింగ్ కోసం సార్ వచ్చారు. ఈ హెయిర్ ఫిక్సింగ్లో మంచి అడ్వాంటేజ్ ఏంటంటే, మనకు తక్కువ ప్రైస్లో మంచి రిజల్ట్ వస్తుంది. చాలా థ్యాంక్ యూ సార్, మన వ్యూవర్స్ కోసం మీరు వీడియో ఇస్తున్నందుకు. మీరు ప్రాసెస్ కంప్లీట్ చేసుకోండి, మళ్ళీ కలుద్దాం. సో ఇదండి సార్కి వచ్చిన ఫైనల్ లుక్. సార్ ఏదైతే అతనికి కావాలనుకున్నాడో, ఎలాంటి హెయిర్ స్టైల్ అయితే కావాలనుకున్నాడో సేమ్ అదే విధంగా మనము చేయడం జరిగింది. ఇంకోటి, మీకు ఎవరైనా హెయిర్ స్టైల్స్ కావాలంటే మీరు సెలెక్ట్ చేసుకున్నా పర్లేదు, లేదు అంటే మీకు మా టెక్నీషియన్స్ సజెస్ట్ ఇస్తారు. అంటే మీ ఏజ్ని బట్టి మీకు ఎలాంటి హెయిర్ క్రాప్ అయితే సెట్ అవుతుందో మన టెక్నీషియన్స్ మీకు సజెస్ట్ చేస్తారు, దాన్ని బట్టి కూడా మీరు చేయించుకోవచ్చు. సార్కి ఏజ్ని బట్టి ఆయన సెలెక్ట్ చేసుకున్న హెయిర్ స్టైల్ బట్టి చేయడం జరిగింది. ఒకసారి ఫ్రంట్ సైడ్ నుంచి క్లియర్గా దగ్గర నుంచి చూడండి, మీకు అర్థమవుతుంది ఎంత న్యాచురల్గా ఉందో. ఒకసారి క్లియర్గా చూడండి బ్యాక్ సైడ్ నుంచి ఎంత క్లియర్గా, మొత్తం కంప్లీట్గా మీకు ఒరిజినల్ హెయిర్ ప్యాచ్ హెయిర్ రెండు అనేది కంప్లీట్గా మిక్స్ అయిపోయినాయి. ఇది దీన్ని ఎవరు మనకు బయట ఎవరు డిటెక్ట్ చేయలేరు. ఒకసారి సైడ్ నుంచి చూడండి, ఇక్కడ మనకు ఒరిజినల్ హెయిర్ ఉంది, ఇది ప్యాచ్ హెయిర్, రెండు కూడా చాలా బాగా అందులో మిక్స్ అయిపోయినాయి. ఇది కంప్లీట్గా ప్యాచ్ యొక్క హెయిర్ అనేది కంప్లీట్గా ఒరిజినల్ హ్యూమన్ హెయిర్. సో మీకు ఒకవేళ మీ హెయిర్ కలర్ ఏమైనా డిఫరెంట్ ఉంటే దీనికి ఈ ఒరిజినల్ ప్యాచ్ హెయిర్కి రెండింటికి ఆ స్ట్రక్చర్ చూసి దాన్ని అలా చేసి ఫిక్స్ చేయడం జరుగుతుంది. సార్ తీసుకుంది ఏంటంటే టేపింగ్ మెథడ్. అయితే ఈ టేపింగ్ మెథడ్లో ముఖ్య అడ్వాంటేజ్ ఏంటంటే, సార్ ఇక్కడ నుంచి చాలా దూరంలో ఉంటాడు, ఎవ్రీ మంత్ సర్వీస్ రావడానికి ఇబ్బంది పడతాడు. సో అతనికి టేపింగ్ మెథడ్ ఫిక్స్ చేయడం జరిగింది. ఈ టేపింగ్ మెథడ్లో ఇతను ఇక్కడ రాకుండా ఇంటి దగ్గరే అతను సొంతంగా సర్వీస్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది దీంట్లో. ఆ సర్వీస్కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం అతనికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా టేపింగ్ మెథడ్ కావాలనుకున్న వాళ్ళు, లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళు టేపింగ్ మెథడ్ చూస్ చేసుకోవచ్చు, వాళ్ళ ఇంటి దగ్గరే సర్వీస్ కూడా చేసుకోవచ్చు. దానికి కావాల్సిన ట్రైనింగ్ మొత్తం మనం ఆఫీస్లోనే మీకు ఇవ్వడం జరుగుతుంది. సార్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి, 20 ఇయర్స్ వెనక వెళ్ళినట్టు ఉంది, చాలా బాగా వచ్చింది. మీరు అనుకున్న హెయిర్ స్టైల్ వచ్చిందా మీకు? వీడియోలో చూసి నాకు సెట్ అవుతుందా లేదా అనుకున్నాను, కానీ చాలా బాగా సెట్ అయ్యిందండి. థ్యాంక్స్ అండి. ఓకే ఓకే. సార్ యొక్క హ్యాపీనెస్ చూస్తారు కదా, ఇంకా మీలో ఎవరైనా బాల్ హెడ్తో బాధపడుతున్నట్లయితే ఇంకా చేయించుకోవాలా వద్దా అని ఏమన్నా మీకు ఏమైనా డౌట్ ఉంటే మీకు ఒక విషయం చెప్తాం. మనం చాలా సినిమాలు చూస్తుంటాం, సినిమాల్లో హీరోలను ఫాలో అవుతుంటాం కదా, ఆ హీరోల్లో చాలామంది హెయిర్ ఫిక్సింగ్ వాడుతున్న వాళ్ళు. మనం ఫాలో అవుతున్న హీరోలే యూజ్ చేస్తున్న హెయిర్ ఫిక్సింగ్ని
మీకు అందుబాటులో ధరలో ఆర్కేహే స్టూడియో అందిస్తున్నప్పుడు మీకు దగ్గరలో ఉన్న ఆర్కేహే స్టూడియోకి వెళ్ళి ఫ్రీ డెమో తీసుకుని మీకు నచ్చితేనే పెట్టుకునే ఆప్షన్ మీకు కల్పిస్తున్నప్పుడు ఇంకెందుకు ఆలోచించడం? కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. మీకు ఏం డౌట్ ఉన్నా సరే మన ఎక్స్పర్ట్స్ ఎప్పుడు రెడీగా ఉంటారు. మళ్ళీ ఒకసారి మన ఆర్కేహే స్టూడియో బ్రాంచెస్ గురించి చెప్తాను. దిల్సుఖ్ నగర్ 1, కుక్కట్పల్లి, సికింద్రాబాద్, కొండాపూర్, విజయవాడ, రాజమండ్రి, వైజాగ్, తిరుపతి అండ్ బెంగళూరు. ఈ ఏ బ్రాంచ్లో మీకు దగ్గరలో బ్రాంచ్కి వెళ్ళి ఫ్రీ డెమో తీసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.